అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల జాబితాలో 10% రిజర్వేషన్లు 2 సంవత్సరాల క్రితం నుండి అమలు పరుస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాతనైనా ఈడబ్ల్యూఎస్ కోటాకు జీవో జారీ చేసిన నేపథ్యంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధినాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల బ్రాహ్మణ విధి హరిహరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కులపరంగా మాత్రమే తాము అగ్రవర్ణాలమైనప్పటికీ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉన్నాయని అన్నారు. కనీసం ఉన్నత విద్యలు చదవలేని దుర్భర జీవితాల్లో అగ్రవర్ణ పేదలు ఉన్నారని గుర్తు చేశారు. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత అయినా ప్రభుత్వాలు తమ కులాల్లోని అగ్రవర్ణ పేదలను గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంపై ఆనందం వ్యక్తం చేశారు. సమన్యాయ పాలనలో భాగంగానే తమకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, అదేవిధంగా ఉద్యోగ పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని, అగ్రవర్ణ పేదల విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యకు అవకాశాలు కల్పించాలని, బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. రిజర్వేషన్ల లబ్ధికి నిర్దేశించిన కఠిన నిబంధనలను సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, సిరిసిల్ల చంద్రశేఖర్ శర్మ, బండపల్లి ప్రసాద్ శర్మ, ఉమాకాంత్ శర్మ, నరేంద్ర శర్మ, నేరెళ్ళ శ్రీనివాసచారి, మహిళా కురాలు సాకేత మహిళలు పాల్గొన్నారు. ఎన్నికలు ఉన్నారు, అలాగే ఇన్ని రోజులకు అగ్రవర్ణాలకు కూడా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఈబీసీ దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఈ జీవోను అమలుపరిచినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి తలపెట్టినటువంటి 10% రిజర్వేషన్, ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న సెక్షన్స్కి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎంతోమంది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీలో వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక, చదివించిన వాళ్ళని కనీసం ఉద్యోగ పరిస్థితులు లేక, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ప్రమోషన్ల పరిస్థితుల్లో లేక చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. 2019 జనవరి 8 రోజు బిల్ పాస్ అయినప్పటికీ కూడా, ఇప్పటికీ 2 ఇయర్స్ అవుతున్నప్పటికీ దాని బిల్ ఇప్పటికీ మన ముందుకు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఒక రకంగా జనరల్ కేటగిరీలో చాలామందికి ఒక రకమైన ఆసరాగా, విద్యార్థులకు కానీ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళకి కానీ ప్రమోషన్ల వారిగా కూడా మనకు ఒక మంచి ఆసరా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకొంచెం అంటే సుప్రీంకోర్టు 1992లో ప్రకటించిన విధంగా ఈ 103 అమెండ్మెంట్ యాక్ట్ కాకుండా ఇంకా 50%కి పెంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతోమందికి ఇంకా ఆసరాగా నిలిచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ 10%ని ఇంకాస్త పెంచితే ఎట్లయినా ఒక 8 లాక్స్ బిలో ఉండే వాళ్ళు, ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఒక 5 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు, రెసిడెన్షియల్లో 1000 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అంటే కులమత భేదాలు లేకుండా దేశమంతా కూడా 10% రిజర్వేషన్కి అందరం కూడా ఆనందంగా ఉన్నాం. అయినా కూడా ఎంతో దీంతో తృప్తి పడకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇంకాస్త ఈ పర్సంటేజ్ని అనేది పెంచితే ఖచ్చితంగా ఎంతోమంది జనరల్ కేటగిరీలో కానీ ఓబీసీలలో ఉన్న వాళ్ళు కానీ ఆర్థికంగా పరిస్థితుల్లో చదివించుకోలేని పిల్లల్ని కానీ, తెలివి ఉన్న విద్యార్థులు ఉద్యోగాలకు రావడం కానీ, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లో కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకాస్త పెంచితే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యోగులు ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కళల్ని సాకారం చేసుకునే దిశగా మీరందరూ కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీన్ని ఇప్పటికైనా బిల్ పాస్ చేసినందుకు కేసీఆర్ గారికి